హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే చికెన్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాము. లాస్ట్ వీడియో వచ్చేసి గ్రీన్ చిల్లీ తోటి అయితే చికెన్ బిర్యానీ చేశాను. ఈ వీడియో వచ్చేసి నేనైతే ప్యూర్ కారంతో చేసుకుంటున్నాను. దానికోసం అని నేను కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం పుదీనా, పెరుగు, లెమన్, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని అయితే ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. మనమైతే మ్యాగ్నేట్ చేసుకున్నాక 2-3 అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలి. మినిమం ఒక అట్లా నానబెట్టుకుంటే మనకనే చికెన్ అనేది ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. సో నేను రైస్ కూడా కేజీ చికెన్కి 1.5 కేజీ రైస్ తీసుకున్నాను. అవి కూడా నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ మనం నానబెట్టుకుంటేనే చికెన్ బిర్యానీ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. మరి ఆనియన్స్ ఉంటేనే కదా మనకు చికెన్ బిర్యానీ అనే టేస్ట్ రావాలి. అందుకోసమని నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. అవి పక్కగా పెట్టుకున్నాక మసాలాలు బిర్యానీకి సంబంధించిన కొన్ని మసాలాలు వేసాక చికెన్ మాత్రం నేను ఫ్యాన్లో వేసాను. కొంచెం ఇది బాయిల్డ్ అయ్యేలోపు మనం రైస్ని అయితే కడిగేసి పెట్టుకుందాము. దానికోసం అయితే వాటర్ హీట్ చేసుకుందాము. కొసేపు అయినాక చికెన్ అయితే మనం ఇలా కలబెట్టుకోవాలి. తర్వాత ఇలా జ్యూసీ జ్యూసీగా సూపర్గా వచ్చింది కలర్ అయితే రైస్ కోసం అయితే నేనైతే మళ్ళీ బగారాకు, బిర్యానీకి సంబంధించిన ఆకులు సామాన్ అన్నీ వేసాను. తర్వాత రైస్ని అయితే అవి బాగా వాటర్ అనేది బాగా మసలాక రైస్ని అనేది మాత్రం ఇలా హీట్ చేసుకో ఉడకాలి. ఒక 50% మనకు రైస్ అనేది ఉడకాలి. మనకు రైస్ తెలుస్తుంది అన్నం ఇట్లా ఉప్పుతే ఇరగాలి, అప్పుడే మనం రైస్ అనేది తీసుకోవాలి. ఇమీడియట్గా మనం ఏదైతే కర్రీ చేసుకున్నామో దాంట్లోకి ఈ రైస్ అంతా మనం అందులోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత మనం చికెన్ బిర్యానీ క్యాప్ పెట్టేసి టైట్గా పెట్టాలి, గాలి అనేది బయటికి పోకుండా. నాకైతే ఫైనల్లీ ఇలా వచ్చేసిందండి. లాస్ట్ గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీ కన్నా ఈ కారం వేసుకున్న బిర్యానీ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తున్నది. కానీ టేస్ట్ చూడాలి. కింద మాత్రం మసాలా మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చూస్తుంటేనే ఊరేళ్ళు వస్తున్నాయి. చాలా ఎంత కలర్ఫుల్గా ఉందంటే బిర్యానీ అంత కలర్ఫుల్గా ఉంది. మనం రెస్టారెంట్కి వెళ్ళి 500-600 పెట్టి చేసుకునే బదులు దాని బదులు 500 పెడితే మనకి ఇంట్లోనే తయారవుతుంది. ఒక్క ఉల్లిగడ్డ వేసుకొని నిమ్మకాయ వండుకొని తింటే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది. మనకి ఇక రెస్టారెంట్ పోవాల్సిన అవసరం కూడా లేదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.